నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొదలకూరు రోడ్డులోని 34వ డివిజన్ వైఎస్ఆర్ క్లినిక్ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామీద ఆధ్వర్యంలో ఆదాలకి ఘన స్వాగతం పలికారు. అనంతరం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహణ సందర్భంగా వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను నగర కమిషనర్ వికాస్ మరమ్మతులతో కలిసి ఎంపీ ఆదాల సందర్శించి పరిశీలించారు. ఉచిత వైద్య శిబిరాలకు విచ్చేసిన ప్రజలకు వైద్య సిబ్బంది అందిస్తున్న వైద్య సదుపాయాలను ఆదాల స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ఆదాల మాట్లాడారు. ప్రతి పేదవాడికి కార్పొరేటివ్ స్థాయి వైద్యం అందించాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. అందుకోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకువచ్చారని చెప్పారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, 34వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఫామీద, డివిజన్ అధ్యక్షులు, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి షేక్ రియాజ్, వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన నగర కమిషనర్ గారికి, కార్పొరేటర్స్ కి, నాయకులకు, ఇక్కడకు వచ్చేసిన బెనిఫిషరీస్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా పేద మధ్యతరగతి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, వాటిని అన్నింటినీ కూడా అమలుపరచడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఏదో విధంగా ఒకటో రెండో మూడో సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాల తోటే విద్యకు అత్యంత ప్రాధాన్యం, అదేవిధంగా వైద్యానికి మరింత ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా మన భారతదేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మనం ఉండే ప్రాంతంలో ఒక మంచి క్లినిక్ కట్టుకున్నాం. అది కూడా కేవలం ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళ కోసం కట్టిన క్లినిక్ ఇది. ఇలాంటివి మనం ఈ రూరల్ నియోజకవర్గంలో 5 నిర్మించుకున్నాం. ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పినట్టు గత 20 రోజులుగా అటు వాలంటీర్లు, ఏఎన్ఎంలు అందరూ కూడా శ్రమించి ఎవరెవరికి బాగలేదు వాళ్ళందరికి కూడా ఉచితంగా వైద్యం అందించాలి. ఇది మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఒక్క పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించే కార్యక్రమం ఇది. ఇది చాలా సంతోషించదగిన కార్యక్రమం అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంతే కాకుండా గతంలో సురక్ష కార్యక్రమం ద్వారా అందరికి కూడా మీ దగ్గరికే వచ్చి సర్టిఫికేట్లు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్న మన ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని అందరూ చక్కగా వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా, అందరూ క్షేమంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ చిన్న అధికారులు మన ఏఎన్ఎంలకు కానీ, వాలంటీర్లకు కానీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సేవలకు తగిన గుర్తింపు రాబోయే రోజుల్లో ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారో అందరూ గమనించండి. ఈరోజు విద్య నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రతి స్కూల్లో కూడా అన్ని వసతులు పిల్లలకి ఏర్పాటు చేసి అక్కడ మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో, డబ్బులు కట్టి మనం పోయే స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్స్ కంటే కూడా మంచి వసతులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ స్కూల్లో చేర్చే విధంగా గవర్నమెంట్ స్కూల్కి చేర్చే విధంగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే వైద్యం
వైద్యంలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు మరి 3000 పైచలకు డబ్బులు కవర్ అవుతా ఉన్నాయి. ఇంకా ముందు మనకు 800 కవర్ అయ్యాయి, ఇప్పుడు 3000 పైచలకు డబ్బులు కవర్ అవుతా ఉన్నాయి. అలాగే ఈరోజు ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటిలో ఎవరికైతే ఏ అవసరం ఉందో ఏ ఇబ్బంది ఉందో ఆరోగ్యపరంగా అవన్నీ వాలంటీర్ల ద్వారా కనుక్కొని వాళ్ళని తీసుకొచ్చి ఒక సెంటర్లో ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన డాక్టర్స్ ఎవరైతే డాక్టర్స్ ఏ స్పెషాలిటీలో వాళ్ళకి అవసరం ఉందో ఆ స్పెషాలిటీ డాక్టర్ని ఇక్కడ అరేంజ్ చేసి వాళ్ళకి కావాల్సిన మెరుగైన వైద్యం జరిపించడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకి ఎలా ఉపయోగపడుతుంది, ఎలా చేస్తుంది, ఎంత మంచిగా వాళ్ళ పిల్లల జీవితాన్ని బాగుపరిచేదానికి పిల్లలు చదువుకొని పెద్ద అయితే ఒక కుటుంబమే కాదు ఆ కుటుంబానికి సంబంధించిన బంధువులు వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితి వస్తుంది. ఒక్క ఇంట్లో ఒక్క విద్యార్థి ఒక్క పిల్లవాడు బాగా చదువుకొని వృత్తిలోకి వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులు అందరూ బాగుపడే పరిస్థితి ఉంది. అలాగే మెయిన్గా మనకి ఈరోజు ఎక్కువ ఖర్చు అయ్యేది వైద్యం, ఆ వైద్యం కూడా ఈరోజు మనకి ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది జగనన్న ద్వారా. కాబట్టి అందరూ గమనించి రేపు రాబోయే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా. అలాగే ఇక్కడ మన నియోజకవర్గంలో ప్రభాకర్ అన్న ఉన్నారు, ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరుగుతూ ఉందో ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఒక ఏదో ఒక డివిజన్లో అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన జరుగుతూ ఉంది. శంకుస్థాపన జరగడం కాదు, శంకుస్థాపన జరిగిన 10 రోజుల్లో ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ పూర్తవుతూ ఉన్నాయి. అందరు గమనించింది ఇంతకుముందు ఆ మాదిరి జరిగిందా? ప్రభాకర్ అన్న వచ్చిన తర్వాతే అభివృద్ధి అనేది కనబడతా ఉంది. కాబట్టి ప్రభాకర్ అన్నని కూడా ఇక్కడ మనం గెలిపించుకొని తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ప్రభాకర్ అన్నని తప్పక మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్తే సార్. ఈ 28, 34, 35, 38 ఇంకా ఎన్నో డివిజన్ ఆల్ డివిజన్ కార్పొరేటర్స్ ఇదితో ఉన్నారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ తెలుసు ఈరోజు మనం ఇక్కడ జగన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు చేస్తున్నాం. మీ అందరూ ముందుగా మీరు అడ్మిట్స్కి చూసుకోవచ్చు, మన వాలంటీర్స్కి చూసుకోవచ్చు, డాక్టర్స్ చూసుకోవచ్చు, అందరూ ఇక్కడ మీకోసం ఉన్నారు. ఈ ఏర్పాటు చేయడానికి మనకి దాదాపు 20 రోజులు పడింది. మాత్రం ఒక్కరోజు చేసిన పని కాదు, లాస్ట్ 20 డేస్ నుండి మన 3 రౌండ్ ఆఫ్ సర్వే చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఫస్ట్ అంటే ఒక వాలంటీర్ ప్రతి హౌస్కి వెళ్ళి అక్కడ జస్ట్ అవగాహన ఇచ్చారు హౌస్ బై హౌస్. మనకి 20 రోజుల తర్వాత ఈ క్యాంప్ ఉంది, మీకు అంటే అవగాహన ఇస్తున్నాను. మీరు ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నారా లేదా, మీ యాప్ డౌన్లోడ్ చేశారా లేదా, యాప్లో చాలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి యాప్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత సెకండ్ రౌండ్లో ఏఎన్ఎంస్ వెళ్ళారు, ఏఎన్ఎంస్ హౌస్ బై హౌస్ టెస్ట్ కిట్స్ కలిపి అక్కడ వెళ్ళి మీ అందరికీ తెలుసు అంటే మీకు వచ్చి వాళ్ళు ఏమేమి అడిగారు, అమ్మ మీకు బీపీ ప్రాబ్లం ఉందా, మీకు షుగర్ ప్రాబ్లం ఉందా, మీ బ్లడ్ టెస్ట్ తీసుకొని అంటే మీ షుగర్ హిమోగ్లోబిన్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. డాక్టర్కి అంటే చూపించాలా లేకపోతే అంటే మెడిసిన్ సరిపోతుంది, డాక్టర్స్కి చూపించాలి అంటే మీరు 5 అక్టోబర్ని క్యాంప్ ఉంది మనకి తయారు చేసేయండి, మీకోసం ఆటోస్ కూడా అరేంజ్ చేస్తాం అని చెప్పడం జరిగింది కదా అందరికీ. అది చెప్పిన తర్వాత మళ్ళీ వాలంటీర్ థర్డ్ రౌండ్కి వెళ్ళారు. థర్డ్ రౌండ్ వాలంటీర్ ఏం చెప్పారు, ఏఎన్ఎం గారు వచ్చారా, మీతో మాట్లాడారా, మీతో అంటే మీకు డాక్టర్స్ నుంచి చెప్పారా, ఫ్యామిలీ నుంచి చెప్పారా, మీరు వస్తారా, టోకెన్ ఇచ్చారా మీకు. సో అంటే నా పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ప్రోగ్రాంలో 100% లీకేజ్ ప్రూఫ్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం. ఒక సింగిల్ ప్లేస్లో కూడా లీకేజ్ అవ్వడానికి అంటే అవకాశం లేదు ఇక్కడ. వాలంటీర్ మళ్ళీ అంటే మళ్ళీ వాలంటీర్. సో సచ్ గుడ్ ప్రోగ్రామ్ అంటే మనకి నా ఎక్స్పీరియన్స్ నా ఐడియా ప్రకారం మన
మొత్తం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇదిలాగే అంటే జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఈ రాష్ట్రంలో ఇదిలాగే అంటే అవుతుంది మొత్తం దేశంలోనే. అంటే ఐ హావ్ సీన్ సో మెనీ క్యాంప్స్, చాలా మిసెస్ క్యాంప్స్ చూసాను, కానీ ఇదిలాగే ఇక్కడ కూడా లేదు. అంటే లీకేజ్ ప్రూఫ్, సింగిల్ లీకేజ్ కూడా అంటే పాసిబిలిటీ లేదు. తర్వాత అంటే మీకు కేస్ షీట్స్ ఇవ్వడానికి, ఫోల్డర్స్ ఇవ్వడానికి, ఇక్కడ ఆల్ స్పెషలిస్ట్ ఒకటి పెరగడానికి మనకంటే దాదాపు అంటే 20 రోజులు ఉంది. చేసిన తర్వాత ఈ రోజు మనం ఏర్పాటు చేయగలిగాము. సో ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ అండ్ చాలా ప్రౌడ్ మూమెంట్ మనకి. మీరు అందరూ ఇక్కడ వచ్చారు, మన ఆనరబుల్ ఎంపీ సార్ కూడా అంటే కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నారు నాకు. అంటే ప్రతిసారి అడుగుతారు అలాగే ఆరోగ్య సురక్ష క్యాంప్ ఉంది, మనకి ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, మంచిగా చేయాలి. సో ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ వచ్చారు, చూస్తున్నారు. సో మీ అందరూ కోసం వచ్చారు అండ్ మనకి లోకల్ కార్పొరేటర్ గారు కూడా, రియాజ్ గారు, శ్రీనివాస్ గారు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే మీ గురించి ప్రతిసారి నా దగ్గర వస్తారు, ప్రతి కూడా నేను చెప్పాలి, మీ అందరూ తెలుసుకోవాలి, మీకోసం వాళ్ళు చాలా చేస్తున్నారు అందరూ. సో మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అందరికి. ఇప్పుడు ఐ థింక్ ఆనరబుల్ ఎంపీ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మాట్లాడడానికి. థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ఎటువంటి కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరిని కలిసి మనకి వాలంటీర్కి 70 ఇళ్ళు ఉంటాయి, 70 ఇళ్ళని మనం కలిసి వాళ్ళు బాధవులు, వాళ్ళకి ఎట్టుంది, వాళ్ళ పరిస్థితి ఏంది, జరుగుందా, ఏమన్నా కాళ్ళు నొప్పులు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి టచ్ చేయడం జరుగుతుంది. మనకి అంతకుముందు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఈ ఆరోగ్య సురక్ష పెట్టింది ప్రతి ఇంటికి పోయి ప్రతి వ్యక్తి దగ్గర పోయి మీకు ఏమన్నా సురక్షలో పలాని మాకు ఈ ప్రోగ్రామ్ ఉంది, మాకు ఈ మెడిసిన్స్ ఉన్నాయి, పలాని ఈ రోగానికి మనకి మనకి కావాల్సిన ఇది కావాలని చెప్పి ప్రతి ఇంటికి పోయి మనం అడగడం జరుగుతుంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఒక పెద్ద మా జడ్పీకాల నుంచి వచ్చింది, పెద్దవాకి 15 రోజుల నుంచి కాళ్ళు నొప్పులు పడుతున్నాయంట. అబ్బాయా ఇప్పుడు మీరు ఎప్పుడు పెడతారా చూస్తున్నాము, ఈ ప్రోగ్రామ్ కి మీరు పెట్టిన తర్వాత మాకు చాలా ఆనందం ఉంది. మేము అడుగు జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంక వేరే వాళ్ళకి వేసే పని లేదు నాయన, మంచి కార్యక్రమం పెడుతున్నాం అని చెప్పి మాకు చెప్పుకోవడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో ఉంటాయి, ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటూ ఈ అవకాశం వచ్చిన రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.